నమస్తే వెల్కమ్ లైఫ్ నేను ప్రియా కౌశిక్ అలంకార బ్రహ్మ డాక్టర్ గుండెపూడి గురుగారు నమస్కారం శ్రీ గురు గురుగారు ఆల్రెడీ గోకర్ణం టూర్ మనం ఒకసారి ఇప్పుడు సెకండ్ ట్రిప్ కి రెడీగా ఉంది సో మళ్ళీ సెకండ్ ట్రిప్ ఎప్పుడు అనేది మన ప్రేక్షకుల కోసం నవంబర్ లో అని ఫిక్స్ చేశారు కదా ఆ డేట్ యొక్క ప్రాముఖ్యత ఇంకా ఆ రోజే ఎందుకు వెళ్తున్నాము ఎప్పటి వరకు బుక్ చేసుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పగలుగుతారా మనం గత యాత్ర చేసినప్పుడు మహళాయి పక్షంలో చేసాం మనం చాలా మంది అనుమానం ఏంటంటే మహళాయి పక్షంలోనే చేయాలా ఈ పితృకార్యం ఈ పితృదోష నివారణ కోసం చేసేటువంటి మోక్షనారాయణ బలి అనేటువంటిది అనేది చాలామంది అనుమానం ఉంది కూడా అలా ఏం లేదు ఎప్పుడు కూడాను పితృపక్షంలోనే చేయాలనే ఇదేం లేదు మనం మొట్టమొదటి యాత్ర అనుకోకుండా పితృపక్షంలో వచ్చింది మహళాయి పక్షంలో వచ్చింది అంతేగాని దాన్ని ప్రత్యేకించి మనం ప్లాన్ చేసింది అయితే కాదు అది భగవత్ సంకల్పం ఎప్పుడు ఎవరి బాధని పరమేశ్వరుడు తీర్చాలి అనుకుంటాడో అప్పుడు గోకర్ణం తీసుకెళ్తాడు అదే సంకల్పం అంతేగాని మనం మహాళా పక్షంలోనే చేయాలి పితృదినాల్లోనే చేయాలి ఇలాంటి ఎక్కడ శాస్త్రాలు లేవు మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి గోకర్ణంలో అందరూ ఫుల్ బిజీగానే ఉంటారు అన్ని రోజుల్లో కూడాను కాకపోతే మహళాయ పక్షంలో మనకు అంత బిజీగా ఉండడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది పితృదోష నివారణ మోక్షనారాయణ బలి కంటే కూడాను పితృ కార్యాలు చేసుకోవడానికి సముద్ర తీరం కాబట్టి అక్కడ పిండ ప్రదానం చేయడానికి తిలతర్పణాలు వదలడానికి దానికి వచ్చినటువంటి జనాలు ఎక్కువ మంది ఉంటారు అందువల్ల బ్రాహ్మణులు బిజీ అవ్వచ్చు అక్కడ వీధులు కూడా బిజీ బిజీగా మనకు కనబడ్డాయి మొత్తం రద్దీగా సో దీనికి కారణం ఏంటంటే ఇది అనమాట ఒక మోక్షనారాయణ బలి కోసం వచ్చినటువంటి జనాలు కాదు వాళ్ళు సముద్ర స్నానం చేస్తారు చాలా మంది మహళాయ పక్షంలో అట్లాంటి వాటి కోసం వచ్చినటువంటి జనాల వల్ల ఇబ్బంది కలుగుతుంది గానీ అంటే ఎక్కువగా ఆ రోజుల్లో చేస్తున్నారా భావన కలుగుతుంది జనాలందరికీ అలా ఏం లేదు ఎప్పుడైనా వెళ్తున్నాం నెక్స్ట్ టూర్ ఇది కార్తీక మాసం ఇది కూడా చాలా మరి పరమ పవిత్రమైనటువంటి మాసం గోకర్ణం కి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకోవడం అది ఆత్మలింగం కార్తీక మాసంలో గోవుకు పూజ చేస్తేనే విశేషమైనటువంటి ఇది ఆవు చెవి ఆకారంలో సముద్రం పారుతున్నటువంటి గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుని ప్రత్యక్షంగా స్పర్శా దర్శనం మనం ముట్టుకొని మనం నమస్కారం చేసుకుంటున్నాం అది ఎంతటి అదృష్టం ఉండాలి చెప్పండి అందులో మనం పెట్టింది కూడాను ముప్పైవ తారీఖు ఆ రోజున ఏకాదశి వచ్చింది ఓ ఏకాదశి రోజున ఆత్మలింగ దర్శనం దర్శనం అంతేకాకుండా గురువారం వచ్చింది మనం ఎక్కువగా పితృదోషాలకి గురువు కారణం అని చెప్పి చూద్దాం ఉంటాం మనం ఫస్ట్ లో మనం వీడియోలో చేసినప్పుడు కూడా చెప్పాం పుష్కర కాలంలో అంటే పుష్కర నదికి ఏదైనా పుష్కరం వస్తే ఆ పన్నెండు రోజులు చేసేటువంటి కార్యక్రమాలు ఏమిటి కార్యాలే చేస్తాం అసలు పుష్కరం ఎందుకు వస్తుంది అని చెప్పుకున్నాం మనం ఒక గురుడు ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి మారితే ఒక నదికి పుష్కరం మారుతుంది పన్నెండు నదులు ఉన్నాయి మనకి జీవనదులు పన్నెండు సంవత్సరాలు పన్నెండు రాసులు కాబట్టి గురుడు ఒక స్థానం నుంచి ఒక సంవత్సరం ఉంటాడు ఒక స్థానంలో అక్కడి నుంచి ఇంకో రాశికి మారితే ఇంకో నదికి పుష్కరం వస్తుంది అంటే పితృకారకుడు ఎవరు గురుడు ఆ రోజు అందులో ఇప్పుడు ముప్పై తరపు గురువారం కూడా కలిసి వచ్చింది ఇంకొక విశేషం ఏంటంటే గురు రాహు కలయిక వల్ల కానీ పరస్పరమైనటువంటి దృష్టి వల్ల కానీ ద్వాదశ భావస్థితి వల్ల కానీ లేదంటే సమసప్తకాల్లో ఉన్నా కానీ ఈ పితృదోషం వస్తుంది అనేది కూడా ఒక శాస్త్రం మన జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడుతుంది కేతు గుర్రుతో కలిసిన రాహు గుర్రుతో కలిసిన పరస్పరం దృష్టి కలిగిన పితృదోషం కలుగుతుంది ఒక శాస్త్రం మన జ్యోతిష్ శాస్త్రం ఆ రోజు ఆరుద్రా నక్షత్రం ఇక్కడ చూడండి శివుడి జన్మ నక్షత్రం ఏకాదశి కార్తీక మాసం ఆరుద్రా నక్షత్రం పితృకారకుడైనటువంటి గురువార గురువుకి సంబంధించినటువంటి వారం గురువారం ఇవన్నీ కలిసి రావటం పరమోత్కృష్టమైనటువంటి దినం అని చెప్పొచ్చు రాహువు అంటే ఆర్ద్ర నక్షత్రాధిపతి రాహువు రాహువు గురుడు కలయిక కలుస్తుంది కదా ఆ రోజున వాళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నప్పుడు వాళ్ళ ఎదురుగా మనకున్న దోషాన్ని వాళ్ళకి చెబుతున్నట్టుగానే భావన ఇక్కడ అంతే అయ్యా మేము పలానా దోషం కోసం మీరు ఇస్తున్నటువంటి ఏవైతే బాధలు ఉన్నాయో వాటి నుంచి విముక్తి కలిగించడం మాకు అని చెప్పి ఆ ఇద్దరికి ప్రత్యక్షంగా ఒకే రోజు చెబుతున్నట్టుగా భావన చేసుకోవాలి అంత పవిత్రమైనటువంటి అంత ఒక మాట చెప్పండి స్ట్రాంగ్ డే సో లాస్ట్ టైం కి ఇంకా బుకింగ్స్ అయిపోయాయి అన్నా కానీ మేము వస్తాం ఇంకొక ఏదన్నా చూడండి ఇలాంటి రోజు మరలా మరలా రాదు కూడా అవును అలా అని చెప్పి ఆ ఓ రెండు నెలలకుసారి మనం యాత్ర పెడదామని చెప్పి మనం అనుకున్నాం ఆ రెండు నెలల తర్వాత వచ్చేటువంటి యాత్రలు ఇలాంటి రోజు వస్తుందా రాదా అంటే అది పరమేశ్వరుడి సంకల్పం ఇది కూడా చెప్తే ఇంకా నేను మా చూస్తున్నాను ఇది కూడా ఏంటంటే పరమేశ్వరుల సంకల్పం మన సంకల్పం కాదు నిజంగా ఆ రోజున వాళ్ళ కుటుంబ పరంగా వంశపరంగా వంశపరంపరంగా వస్తున్నటువంటి బాధలన్నీ కూడా విముక్తి పొందేటువంటి అనుగ్రహం పరమేశ్వరుడు ఎవరికైతే ఇస్తున్నాడో ఆ రోజున వాళ్ళు వస్తారు రెండు నెలల తర్వాత కూడా మరలా ఇట్లాంటి సమయమే రావచ్చేమో కానీ అది వస్తుందా రాదానికి మరల సంవత్సరం వరకు వెయిట్ చేయాలి సో కాబట్టి తప్పనిసరిగా ఈ ఒక రోజు మనం నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు ఇక్కడ బయలుదేరుతాం నవంబర్ ముప్పై తారీఖు అక్కడ పూజ ఒకటో తారీఖు మరలా హైదరాబాద్లో రావడం అనేది జరుగుతుంది ఎప్పుడైనా అంతే ఒకటే రోజు మొదటి రోజు మధ్యాహ్నం బయలుదేరితే పొద్దున్నే అక్కడ చేరుతాం స్నాన సంధ్యావందనాలు చేసుకోవడం కార్యక్రమం చేసుకోవడం భోజనాలు చేసుకోవడం మరలా వెంటనే బయలుదేరితే మరుసటి రోజు పొద్దుల కలిసి ఇక్కడ ఓకే ఎప్పటి వరకు లాస్ట్ అని అన్నారు అది కూడా చెప్పండి గురించి రేపు బయలుదేరతాము అనగా దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది దేనికంటే అందరికీ సౌకర్యం చేయలేము కాబట్టి ఇక్కడ ముప్పై మందికి మాత్రమే మనం అనుకుంటున్నాం ఒక బస్సులో ముప్పై మంది పడతారు కాబట్టి ఎక్కువ మందిని తీసుకెళ్తే ఎక్కువ ఇబ్బందులు పడాలి కాబట్టి తక్కువ మందిని తీసుకొని వెళ్ళి తీసుకెళ్లిన వాళ్ళకి ప్రశాంతంగా పూజ చేస్తే ఈ ముప్పై మందికి మంచిది జరిగితే చాలు మనం చేస్తున్నటువంటి ప్రయత్నం అదే కొద్ది అయినా కొద్ది మంది తీసుకెళ్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే ఈ ట్రిప్ కాబట్టి ఇంకో ట్రిప్లో వస్తారు ఎక్కువ మంది ఉంటాయి కానీ ఎక్కువ మందిని తీసుకెళ్ళి అంటే మన్ మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది అంటారు చూడండి అట్లానే ఎక్కువ మందిని తీసుకెళ్తే శ్రద్ధాభక్తులతో మనం ఎక్కడ కూడా మెయింటైన్స్ చేయలేం వాళ్ళని కాబట్టి తక్కువ మందిని ముప్పై మందిని మాత్రమే మేము అనుకుంటున్నాం మొట్టమొదటి ముప్పై మంది అదృష్టం వంతులు ఎవరో చూద్దాం సో వీళ్ళు అయిన తర్వాత ఆ నెక్స్ట్ బ్యాచ్లో ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చేసుకోమని చెప్పండి ఉత్తమంగా ఉంటుంది నవంబరు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల కల్లా బుకింగ్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం ఎందుకంటే వారం రోజులు ముందు లేకపోతే కనీసం అక్కడ మనం ఏర్పాట్లు చేసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది అలాగే గురుగారు కాబట్టి ముందుగా ఇరవై మూడో తారీఖు లోపల మాత్రం నమోదు చేసుకోమని చెప్పండి ఓకే తప్పనిసరిగా ఎక్కడికి రావాలి ఏంటనేది మొత్తం మీరు సమాచారం ఇస్తారు లొకేషన్ ఇస్తారు తప్పనిసరిగా వెళ్ళేసి చేయించుకొని రావడం అనేది ఉత్తమమైనటువంటి పని సో లేట్ చేయకుండా ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ట్వంటీ ట్వంటీ థర్డ్ లాస్ట్ డేట్ అని అంటున్నారు ఇమీడియట్గా బుకింగ్ స్టార్ట్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని పూర్తి వివరాలు కనుక్కోండి